Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రూటు మార్చిన జగన్ ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్ర. ఏపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గతంలో రాజకీయ నేతలు అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను, నిర్ణయాలతో అమలు చేయడమనే సంస్కృతి నుంచి ఇప్పుడు అంతకుమించిన సక్సెస్ మంత్రాలని వెతుక్కుంటున్నారు. ఇందులో అధికార పక్షాలు సైతం ఒకప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షాలైన వారి నుంచి ఇలాంటి సక్సెస్ మంత్రాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా వైసీపీ కూడా అదే చేస్తోంది. ఇందులో సక్సెస్ లభించడంతో ఇక అన్ని విషయాల్లోనూ దానిని అమలు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. గతంలో ఏపీలో విపక్షంగా ఉండగా చివరి నిమిషం వరకు అన్ని నిర్ణయాలని గోప్యంగా ఉంచుతూ, ఎవరికి ఏం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో అన్నీ సీక్రెట్గా ఉంచుతూ సీక్రెట్ పార్టీగా పేరు తెచ్చుకున్న వైసీపీ ఇప్పుడు మెల్లగా రూటు మారుస్తోంది. గతంలో లీకులకు దూరంగా ఉన్న వైసీపీ ఇప్పుడు కాస్త ప్రతి విషయాన్ని లీక్ చేస్తోంది. క్యాబినెట్ విస్తరణతో పాటు కొత్త జిల్లాల విషయంలోనూ ఈ ఫార్ములా అమలు చేసి వైసీపీ సక్సెస్ అయింది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలలో ఈ లీకుల సంస్కృతి కొనసాగించేలా కనిపిస్తోంది. ఏపీ కేబినెట్లో దాదాపు 80-90% మంది మంత్రులు 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక తప్పుకొని మరో 25 మందికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని గతంలో సీఎం జగన్ వారికి చెప్పారు. దీంతో సదరు మంత్రులు 2.5 ఏళ్ల పదవీ కాలానికి ప్రిపేర్ అయిపోయారు. అయితే అనూహ్యంగా వారికి 4 నెలల అదనపు పదవీ కాలం లభించింది. ప్రభుత్వం కూడా కేబినెట్ విస్తరణ రేపో మాపో అంటూ లీకులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో మంత్రులతో పాటు వారి అనుయాయులు కూడా ప్రిపేర్ అయిపోయారు. అలాగే కొత్త మంత్రుల్లోనూ ఓ మేరకు అవగాహన ఏర్పడింది. ఇది అంతిమంగా కేబినెట్ ప్రక్షాళనకు పాత కొత్త మంత్రులు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. ఇందులో వైసీపీ పూర్తిగా సక్సెస్ అయింది. కొత్త జిల్లాల విషయంలోనూ వైసీపీ సర్కార్ అదే లీకుల బాట పట్టింది. ఎన్నికలకు ముందే 25 పార్లమెంటు స్థానాలు, కాస్త 26 జిల్లాలు అవుతాయని ప్రకటించిన జగన్ ఆ తర్వాత వాటిపై మరింత క్లారిటీ ఇస్తూ వచ్చారు. చివరికి జిల్లాల పునర్విభజన ప్రక్రియపైన నెలకొన్న అనుమానాలను అధికారులు వైసీపీ నేతల సాయంతో లీకిలిస్తూ జనాన్ని ప్రిపేర్ చేశారు. జిల్లాల విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చి మరీ కొత్త జిల్లాల ఏర్పాటు చేసేసింది. దీనిపై విపక్షాలు ఇప్పుడు మొత్తుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడా లీకులతో జగన్ సర్కార్ సక్సెస్ అయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీకి సంబంధించిన కీలక అంశాలు లీక్ అవుతూనే ఉంటాయి. చంద్రబాబు మనసులో ఏముందో కింది స్థాయి నేతలు కూడా చెప్పేస్తూ ఉంటారు. పార్టీ వ్యూహాలపై చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నవారు లీకులు ఇస్తూనే ఉంటారు. తద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు. గతంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించకముందు తమకు అనుకూలమైన మీడియా పేపర్లలో సైతం టీడీపీ వర్గాలు రాజధాని నూజివీడు అని ఓసారి, దొనకొండ అని ఓసారి లీకులిస్తూ వచ్చారు. చివరికి అమరావతిలో పెట్టారు. అప్పట్లో ఈ మంత్రం కూడా సక్సెస్ అయింది. దీంతో అమరావతి విషయంలో వైసీపీ మినహా ఇతరులెవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే బాటలో వైసీపీ సర్కార్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.